భారతదేశంలో ఖచ్చితంగా బీజేపీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కూటమిలో సరైనటువంటి నాయకత్వం లేదు. ఇండి కూటమిలో నాయకత్వ లోపంతో పాటు సరైనటువంటి విధి విధానాలు లేవు, అజెండా లేదు, మేనిఫెస్టో లేదు, సరైనటువంటి దిక్చూసి లేదు కూటమికి. అదే ఈరోజు బీజేపీకి కలిసి వచ్చిన అంశం. 10 సంవత్సరాలుగా అంటే 2 దఫాలుగా విజయవంతంగా పూర్తి మెజారిటీతో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పైన ప్రజల్లో అనుకున్నంత వ్యతిరేకత అయితే లేదు. మామూలుగా ఎక్కడైనా సరే భారతీయులకి 10 సంవత్సరాలకు మించి ఏ వ్యక్తి పరిపాలించినా బోరు కొట్టేస్తుంది. కానీ ఈసారి బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో అనుకున్నంత విమర్శ అయితే లేదు. అయితే అసంతృప్తి అయితే ఉంది. కొంత అసంతృప్తి లేదు అంటాము, అది సరైన పద్ధతి కాదు. అసంతృప్తి ఉంది. మధ్యతరగతి వాళ్ళకి సరైనటువంటి సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. అయితే వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో బీజేపీని పొగిడిన సందర్భాలు ఉన్నాయి, ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుందన్నది కూడా వాళ్ళకి కొంత అవగాహన వస్తుంది సోషల్ మీడియా ద్వారా, అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎడ్యుకేషన్ పర్సన్స్ ద్వారా. కాబట్టి భారతదేశంలో ఖచ్చితంగా ఈసారి బీజేపీ వచ్చే అవకాశాలు 80% ఉన్నాయి. ఒకవేళ కూటమి వచ్చినా కూడా కూటమిలో సరైనటువంటి నాయకత్వ లోపంతో పరిపాలన కూడా సాగే ఇది లేదు. సుపరిపాలన అందించే పరిస్థితులు అయితే ఉండవు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా మనం అనుకోలేకపోతున్నాం. ఒకవేళ ఆయన ప్రధానమంత్రి అయితే పరిపాలన ఏ విధంగా ఉంటుందో సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అసలు ఎలా ఉందో అర్థం కావట్లేదు. వైసీపీ వస్తుందా, టీడీపీ వస్తుందా? ఖచ్చితంగా ఈసారి టీడీపీ వచ్చే అవకాశాలే 100% ఉన్నాయని టీడీపీ వర్గాలు, అలాగే కొంతమంది ప్రజలు కూడా దృఢంగా నమ్ముతున్నారు. అదే దృఢత్వంతో వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ క్యాడర్ కూడా అంత దృఢత్వంతోనే ఉంది. ఫుల్ కాన్ఫిడెన్స్తో వైసీపీ వాళ్ళు ఉన్నారు, ఫుల్ కాన్ఫిడెన్స్తో టీడీపీ వాళ్ళు ఉన్నారు. ఎవరో కూడా డేలా పడడం లేదు. ఇంకా చెప్పాలంటే వైజాగ్లో జవహర్ రెడ్డి 2వ సారి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని కూడా చెబుతున్నారు. అలాగే అమరావతిలో ఈసారి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ప్రజలు ఒక అయోమయానికి గురవ్వడం వాస్తవం. అయితే ఇక్కడ అమిత్ షా ఏమంటున్నారో మొత్తం మన ఆంధ్రప్రదేశ్ గురించి ఏమంటున్నారంటే, ఆయన ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చేది మాత్రం ఎన్డీఏ సర్కారేనని చెబుతున్నారు. ఆయన తెలుగుదేశం జనసేన పార్టీలతో కలిసి భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సంపూర్ణ ధీమా వ్యక్తం చేశారు అమిత్ షా. ఏపీలో దాదాపు మేము 17 లోక్సభ స్థానాలను గెలుచుకుంటామని విశ్వాసం వెలిబుచ్చారు. సార్వత్రిక సమరంలో దేశవ్యాప్తంగా 400కు పైగా సీట్లు సాధిస్తామన్నారు. ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్లోనూ ఈ దఫా కమలదళం ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. పీటీఐ వార్తా సంస్థతో ముఖాముఖిలో తాజాగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ఈసారి అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ల కాలంలో విస్తృత సంప్రదింపుల తర్వాత దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని తాము అమలు చేయనున్నట్లు షా చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే కాకుండా విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ ఈ దఫా తమకు మెరుగైన ఫలితాలు వస్తాయని అమిత్ షా ధీమాగా పేర్కొన్నారు. 147 సీట్లున్న ఒడిశా అసెంబ్లీలో కమలదళం 75 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేశారు. ఈ రాష్ట్రంలో 16-17 MP సీట్లను తమ ఖాతాలో వేసుకుంటామని జోస్యం చెప్పారు అమిత్ షా. ఆంధ్రప్రదేశ్లో 17, పశ్చిమ బెంగాల్లో 24 నుంచి 32 లోక్సభ స్థానాలు ఎన్డీఏకి దక్కుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు అమిత్ షా. అలాగే బీజేపీ నాయకులు యూసీసీని అమల్లోకి తీసుకురావాల్సిన బాధ్యతను రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభల భుజస్కంధాలపై ఉంచారని అమిత్ షా పేర్కొన్నారు. రాజ్యాంగ పరిషత్ నిర్దేశించిన మూల సూత్రాల్లో యూసీసీ కూడా ఉందని చెప్పారు. తమ సర్కార్ 3వ సారి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి వచ్చే 5 ఏళ్లలో దాన్ని అమల్లోకి తీసుకొస్తుందని స్పష్టం చేశారు. సాయుధ బలగాల్లో నియామకం కోసం మోదీ సర్కార్ తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండడాన్ని అమిత్ షా తప్పుబట్టారు. అగ్నిపథ్ కంటే ఆకర్షణీయ పథకం యువతకు ఇంకొకటి ఉండదన్నారు. 4 ఏళ్ల సర్వీస్ తర్వాత పదవీ విరమణ పొందే అగ్నివీరులకు రిజర్వేషన్ కారణంగా కేంద్ర సాయుధ పోలీస్ దళాల్లో ఉద్యోగావకాశాలు 7.5 రెట్లు అధికంగా ఉంటాయని తెలిపారు. అగ్నిపథ్ను సరిగా అర్థం చేసుకోకుండా దాన్ని రద్దు చేస్తామని హామీ ఇస్తున్న రాహుల్ గాంధీని చూస్తుంటే జాలేస్తుందన్నారు. అలాగే ఏకీకృత వస్తు సేవల పన్ను, అదే జీఎస్టీ విధానాన్ని తీసుకొస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇస్తుందని
అమిత్ షా తెలిపారు. ధనవంతులు వినియోగించే విలాస వస్తువులపై, పేదలు వాడే సరుకులపై ఒకే పన్ను రేటును అమల్లోకి తీసుకురావడం ఎలా సముచితమని ప్రశ్నించారు అమిత్ షా. ప్రస్తుతం సైకిళ్లపై 5% పన్ను ఉంది, మెర్సిడెస్ కారుపై 28% పన్ను వసూలు చేస్తున్నాం, ఆ రెండింటిపై ఒకటే పన్ను ఉండాలా? ఈ ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి అని ప్రశ్నించారు అమిత్ షా. ఇక సార్వత్రిక ఎన్నికల్లో తామేమీ మతం ఆధారిత ప్రచారం చేయడం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ముస్లిం రిజర్వేషన్కు వ్యతిరేకంగా మాట్లాడడం, ఆర్టికల్ 370 రద్దును చూపుతూ ఓట్లు అడగడం, యూసీసీని అమలు చేస్తామని చెప్పడం మతం ఆధారిత ప్రచార కార్యకలాపాలే అయితే భాజపా అలాంటి ప్రచారం చేసిందని, ఇక ముందు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఇది ధైర్యంగా ఒక నాయకుడు చెప్పే మాట. ఈవీఎంలు, పోల్ డేటాకు సంబంధించి ఈసీపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండడాన్ని అమిత్ షా తప్పుబట్టారు. భాజపా ఓడిపోయిన తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లోనూ ఇప్పుడు అనుసరించిన విధానాలనే ఈసీ అనుసరించిన సంగతిని గుర్తు చేశారు. ఓటమిని ముందుగానే గ్రహించి రాహుల్ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే పోలింగ్ విధానంపై కాంగ్రెస్ ప్రశ్నలు లేవనెత్తుతోందంటూ ఎద్దేవా చేశారు. వచ్చే 2-3 ఏళ్లలో దేశంలో నక్సలిజం సమస్య అంతమవుతుందని షా ఉద్ఘాటించారు. ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లో తప్ప మరెక్కడ మాయోయిస్టులు లేరని పేర్కొన్నారు. గతంలో పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు ఉన్న ప్రాంతాన్ని నక్సల్ నడవాగా కొందరు పేర్కొనేవారు. ఇప్పుడు ఝార్ఖండ్, బీహార్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో నక్సలిజం అంతమైంది. ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లోనే వారి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అక్కడ గత 5 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో నక్సలిజం నిర్మూలన సాధ్యం కాలేదు. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాం, 2-3 ఏళ్లలో అక్కడ కూడా సమస్య పూర్తిగా తొలగిపోతుందని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్లో ఈసారి వేర్పాటువాదులు కూడా అత్యధికంగా ఓటింగ్లో పాల్గొన్నారని అమిత్ షా చెప్పారు. అక్కడ పోలింగ్ ప్రశాంతంగా ముగియడం మోదీ ప్రభుత్వం సాధించిన విధానపరమైన విజయమని పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లోగా జమ్మూకాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని, తర్వాత దానికి రాష్ట్ర హోదాను పునరుద్ధరించే ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణకు సమయం వచ్చేసిందని కూడా చెప్పారు అమిత్ షా. వాటితో ఎన్నికల వ్యయం దిగువస్తుందని పేర్కొన్నారు. మండే ఎండల్లో కాకుండా మరేదైనా సమయంలో సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడంపై కూడా దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. జమిలీ ఎన్నికలు అంటే ఒకే ఎన్నిక, ఒకే నేషన్, ఒకే జాతీయత, ఒకే ఎన్నిక, అంటే ఒకేసారి ఎన్నికలన్నీ ఒకేసారి జరుగుతాయి. ఇన్ని విడతల్లోనూ, అలాగే అనేక సమయాల్లోనూ కాకుండా, ఇప్పుడు తమిళనాడుకి ఒకసారి, కర్ణాటకకు ఒకసారి, తమిళనాడుకు ఒకసారి, ఆంధ్రప్రదేశ్కు ఒకసారి, ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో, ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఒకసారి, ఈశాన్య రాష్ట్రాలకి ఒకసారి, సెంట్రల్ ఇండియాలో ఒకసారి, ఈస్ట్ ఇండియాలో ఒకసారి, ఇవన్నీ ఇన్నిసార్లు కాకుండా ఒకేసారి ఎన్నికలు జరిగితే గనక ప్రజలు కూడా ఎవరికి ఓటు వేయాలనేది నిర్ణయించుకుంటారు, వాళ్ళ మనస్తత్వం కూడా మారదు. కాబట్టి ఈ జమిలీ ఎన్నికలు అనేది నిజంగా రావాల్సినటువంటి అవసరం ఉంది, పరిస్థితులు కూడా ఉన్నాయి.